హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాస్ కిచెన్. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం టేస్టీగా బూందీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, బూందీ, ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కక అందులో మనం వెల్లుల్లి రెప్పలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్లో చూపించినవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో బూందీని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే మన బూందీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా ఓన్లీ 5 మినిట్స్లోనే మనం ఈ కర్రీని తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కర్రీకి కావాల్సిన బూందీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా డిస్క్రిప్షన్లో లింక్ని చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.